హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మా మెసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటి అంటే చిన్న అప్డేట్ అండి. ఏంటంటే ఈ సీజన్లోనే మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయండి. ఆ ఫ్రూట్స్కున్న తొక్కలు ఒక విలువ మనకి తెలిస్తే మటుకు అస్సలు ఆ తొక్కలు అనేది పారేమన్నమాట. సో ఆ తొక్కల నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్టు, ఆ తొక్కలతో చేసుకున్న పౌడర్, ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా 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 అవసరం అన్నమాట. సో అలాంటిది ఈరోజు నేను మీకు ఎలా చేసుకోవాలనేది చిన్న అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నేను చేసుకుంటున్నాను అన్నమాట. సో మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుంది. అలాగే ఆ ఫ్రూట్ అనేది ఏంటనేది మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందండి. ఈ సీజన్లో మనకి దొరికే ఫ్రూట్స్ ఏంటి అంటే ఆరెంజెస్ అండి. ఆరెంజెస్ అయితే చాలా అయితే ఎక్కువ ఈ సీజన్లో మనకు దొరుకుతాయి అన్నమాట. పుష్కలంగా దొరుకుతాయి, అలాగే మనకి తక్కువ రేటుకి కూడా దొరుకుతాయి అండి. సో మనం తరచుగా ఈ 3 మంత్స్ కూడా మనం ఆరెంజెస్తోనే ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కార్తీక మాసం నుంచి తీసుకున్న దేవుడికి పెట్టాలన్నా, ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా, సో అనేక రకాలుగా ఈ ఫ్రూట్స్ అనేవి మనం వాడతాం అన్నమాట. వాడినప్పుడు ఏంటంటే ఆ తొక్కలు అనేది పాడేయకుండా, ఫ్రూట్ అనేది అలాగే మనం తీసుకుంటాం, ఐదర్ జ్యూస్ రూపంలో తీసుకుంటాం, లేదు అనుకుంటే తను లోల్చుకొనన్నా తింటాము. సో తొక్కలు అనేవి వేస్ట్గా పడేయకుండా మనం ఈ పని చేస్తే మటుకు మన మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాగే ఏంటి అంటే మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, అలాగే దానికి తోడుగా ఇది పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి. అది ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. వచ్చేయండి ఒకసారి, అప్డేట్ ఏంటనేది చూసేద్దాం. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న సర్ప్రైజ్ అండి, గిఫ్ట్ అన్నమాట నాకు వచ్చింది. మన సబ్స్క్రైబర్ దగ్గర నుంచి వచ్చిందన్నమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఉంచాను. అదేంటనేది ఒకసారి చూపిస్తాను. నాతో రండి ఒకసారి. ఇదిగోండి, బాగుంది కదా. ధాన్యపు గుత్తులు అన్నమాట, చక్కగా అల్లి పంపించారు. మనకి బర్డ్స్ అనేవి ఎక్కువ కదండి మన ఉంటున్న ప్రదేశంలో. ఏంటంటే చాలా రకాలైన బర్డ్స్ అనేవి వస్తుంటాయి. అలాగే అవి ఏంటంటే ఇవి ఎక్కువ ఇష్టపడతాయండి తినడానికి. ప్రతి ఇయర్ నేను 2 టైమ్స్ అనేది మా రామ్మవారి పొలం నుంచి నేను 2 టైమ్స్ ఇయర్లీ అనేది తెచ్చుకుంటాను. ఇలా కంకిలు అనేవి కట్టేసి నేను పైన కడతానమాట. చాలా బర్డ్స్ వస్తాయి, ప్యారెట్స్ వస్తాయి. అయితే ఎప్పుడు వీడియోస్ తీయలేదు, ట్రై కూడా చేయలేదు, వాటిని డిస్టర్బ్ చేయకూడదు కదా అని. ఇవైతే నాకు అమాన్ సబ్స్క్రైబర్ అండి, మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరైన సబ్స్క్రైబర్. సో ఆమె పేరు కూడా చెప్తానండి, ఆమె ఎవరో కాదండి, మనీ గారు అండి. సో ఆవిడ నాకు ఏంటంటే ఇలాంటివి 3 గుత్తులు పంపించారు. అలాగే బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదండి, కాయర్తో చేసినవి, అవి కూడా పంపించారు. చాలా హ్యాపీ కదండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇవి అసలు ఇయర్ అయితే నేను ఇంకా లేట్ అయ్యాను అనమాట, కట్టుకోలేదు. సో అయితే ఈ 3 వీక్స్ బాగాలేదు కదండి, నేను పొలానికి కూడా వెళ్ళలేదు. పిల్లలు రామవే వెళ్ళొస్తున్నారు, నేను వెళ్ళుంటే ఇలాంటి పిడత పనులన్నీ చేస్తానమాట. సో ఈ టైంలో ఏంటంటే నేను అసలు పొలంకి వెళ్ళకుండానే నాకు ఈ గిఫ్ట్ అనేది వచ్చిందనమాట. చాలా హ్యాపీ కదండి. మీతో కూడా షేర్ చేసుకుంటే మా అక్క కూడా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి షేర్ చేశానమాట. ఓకే అండి, ఇది దీని పక్కన పెట్టేద్దాము. ఇది కట్టిన తర్వాత ఎలా ఉన్నది అనేది చూపిస్తాను. సో అయితే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇలాంటి ఆరెంజెస్ అనేది తరచుగా ఎక్కువ తీసుకుంటాం. ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సిట్రస్ అనేది ఎక్కువ అందుతుందండి, బాడీకి అందుతుంది. అలాగే మనకి ప్లాంట్స్కి కూడా వేసుకోవచ్చు అండి. అయితే మనం ఈ పళ్ళు అనేది కొనుక్కున్న తర్వాత మనం ప్లాంట్స్కి అయితే అంత ఖర్చు పెట్టక్కర్లేదని చెప్పచ్చు. లోపల ఉన్న ఫ్రూట్ అయితే మనం తీసుకొని ఓన్లీ ఈ షెల్ పైన ఉన్న ఔటర్ భాగం ఏదైతే ఉందో దాంతో మనం చక్కగా పెస్టిసైడ్ కమ్మ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు. అయితే మనం ఇలా ఒలుచుకుంటాం కదండి, ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఒలుచుకున్నాం అన్నీ కూడా మనం ఇలా ఒలుచుకున్నాం కదండి. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవారు, ఇవి ఉన్నాయి కదా ఈ పొరల లాంటివి వస్తున్నాయి కదా, అసలు తొన అనేది వీటితోనే తినాలంట, మంచి బలము. నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ కదండి, డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఇవన్నీ తీసేస్తాం అన్నమాట, ఏది మనకి అడ్డు ఉండకూడదు కదా. సో ఇవేంటంటే ఇవి కూడా మన కడుపులోకి వెళ్తే మంచిదన్నమాట. ఓకే, పెద్దవాళ్ళు చెప్పినవి కొనుక్కొనైనా మనం పాటించాలి కదండి. కాకపోతే ఇప్పుడు నేను తిన్న కాబట్టి ఇవి తీసి చూపిస్తాను మీకు. ఇలా ఇవి కూడా ఈ తొనతో పాటు తినాలంట. ఓకే, అయితే మనం ఇలాంటి మెథడ్స్ అనేది చాలా ఉన్నాయండి, మనకి ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 మోడల్స్ అనేది చూపిస్తాను. మోడల్స్ కాదండి, మెథడ్స్ అవి. సో ఇవన్నీ మనం తినేస్తాం. ఓకే, జ్యూస్ కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ మనం
ఈజీగా తినేయచ్చు కూడా. అయితే మనం ఇలా ఒలుచుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ చేసుకోవచ్చు, లేదా తొనల పళ్ళంగా కూడా తినచ్చు. అయితే ఈ తొక్కలు ఉన్నాయి కదండి, ఈ తొక్కలు ఏం చేయాలంటే ఒక జార్ తీసుకొని, అంటే మన దగ్గర ఎన్ని తొక్కలు ఉంటే అంత కంటైనర్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఈ తొక్కలకి సరిపడా సైజ్ అనేది తీసుకోవాలి. ఇలా మనం చింపేసుకొని, అంటే కొంచెం ఇలాగ కట్ చేసుకొని ఒక జార్లోని వేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మనం ఒక జార్లో వేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. నేను మీకు కొన్నే చూపిస్తున్నాను, మీ దగ్గర క్వాంటిటీని బట్టి మీరు జార్ అనేది చూస్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేసుకుంటాను, ఎప్పుడు కూడా ఏది వేస్ట్ చేయను. ఏది ఉన్నా సరే దాంతో ఏంటేంటి చేసుకోవాలో అవి కూడా వేసాను, పీచ్ కూడా వేసాను. నేనైతే ఏది వేస్ట్ చేయనండి, అన్నీ యూజ్ చేస్తాను. ఏ సీజన్ తగ్గట్టు అన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలి, కాకపోతే ముందు మనం తెలుసుకోవాలండి అంతే. ఓకే, సో ఇవంతా కూడా నేను వాటర్తోనే ఫిల్ చేసేస్తున్నాను. ఇలా ఫిల్ చేసిన దాన్ని ఏంటంటే మనం ఒక 3-4 డేస్ అనేది పక్కన పెట్టేసుకోవాలి, ఎండ్లో కాదండి, మామూలుగా నీడలో పెట్టుకోవాలి. అయితే ఈ వాటర్ బాటిల్లో వాటర్ అనేది అయిపోయింది, సో అక్కడతో నేను ఆపుతున్నాను. కాకపోతే చిన్న వెల్త్ ఉంచి, అంటే కొంచెం ఇంకా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉంచుకొని మనం వాటర్ అనేది ఫిల్ చేసుకుంటే, చూసారా తొక్కలంటే ఇప్పుడు వేసాను కాబట్టి తొక్కలన్నీ పైకి వచ్చినాయి అన్నమాట. ఇదంతా వాటరే కదండి. ఇలా మనం క్యాప్ పెట్టేసుకోవచ్చు, ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక నీడ ప్లేస్లో పెట్టుకోవాలి. క్యాప్ కూడా మనం టైట్గా పెట్టుకోదండి, పెట్టి పెట్టినట్టుగా ఇలా పెట్టేసుకుంటే సరిపోదు. ఇది అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. అయితే 3-4 డేస్ నానబెట్టుకున్నది నేను మీకు బాటిల్లోనే, ఇలాంటి బాటిలే చూపించాలని చెప్పి నేను అలాంటి బాటిల్లోనే నానబెట్టాను అనమాట 3 డేస్ బ్యాక్. అది ఎలా ఉన్నది అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి 3-4 డేస్కి మనకి కలర్ కూడా మారుతుంది, చూసారు కదా మనం కలర్ డిఫరెన్స్ చూసారు కదండి. కలర్ అనేది కనిపిస్తుందా మీకు, కొంచెం ఇది ఎల్లో వచ్చింది కదా, ఇది ఇంకా వైట్గానే ఉంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం మొక్కలు మొదట్లో ఇచ్చుకోవచ్చు, అలాగే స్ప్రే చేసుకోవచ్చు. అయితే దీనికి డైల్యూషన్ కూడా ఏంటంటే 50-50 అండి. ఇది మనం 50% ఈ లిక్విడ్ వేసుకుంటే మనం ఇంకో 50% వాటర్ అనేది డైల్యూట్ చేసుకొని మొక్కలకి వేసేసుకోవచ్చు. మనం ఇలాగా చేసుకున్న దాన్ని మనం చక్కగా డైల్యూట్ చేసుకొని మొక్కలు మొదట్లో ఇచ్చుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇది పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి. మొక్క మొదట్లో వేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట దానికి. అలాగే మనకి ఏంటంటే గోళంలో ఉన్న ఏవైనా పురుగులు గట్రా ఏమైనా ఉన్నా సరే వెంటనే అక్కడి నుంచి పారిపోవడమో లేదంటే ఆ ఆగరికి చచ్చిపోవడం అవుతుంది. అలాగే ఇది పెస్టిసైడ్గా కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్పైడర్ మైట్స్కి, అఫిడ్స్కి, నెక్స్ట్ యాన్స్కి ఇవి కంట్రోల్ చేస్తుంది అనమాట, రాకుండా ఇవి కంట్రోల్ చేస్తుంది అనమాట. అయితే మనకి ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది, అలాగే మనకి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఫర్టిలైజర్గా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనకి మొక్కలకు కూడా విటమిన్ సి అనేది అవసరం కాబట్టి అది మంచిగా పనిచేస్తుంది అనమాట. సో అయితే ఫ్రెండ్స్ ఇంకొక మెథడ్ కూడా ఉందండి, ఆ మెథడ్ కూడా నేను మీకు చూపిస్తాను. దాన్ని ఏంటంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. వాటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మనం 4-5 డేస్లోనే దీన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఇది దాచుకోవడానికి అవ్వదు. అయితే ఇంకో మెథడ్ చూపిస్తాను, అది ఖచ్చితంగా మనకి స్టోర్ కూడా చేసుకోవడానికి అవుతుంది అనమాట. అదేంటనేది మనం ఇప్పుడు చూసేద్దాం. వచ్చేయండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇలాగా నేను ఎండబెట్టేసుకుంటానండి తొక్కలన్నీ కూడా. ఇది చూసారండి చక్కగా కరకరలాడుతున్నాయి అనమాట. ఈ సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ అనేది తింటాం కదండి, మనం ఈ తొక్కలు అనేది వేస్ట్ చేయకుండా మనం ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండబెట్టుకుంటే మనకి 4-5 డేస్లోనే చక్కగా ఇవి కరకరలాడుతూ ఉంటాయి. ఇవి ఏం చేయాలనేది చెప్తాను. అవి ఇంకా నిన్నే వేసానండి, నిన్న యూజ్ చేసిన తొక్కలండి. ఇవి ఏంటంటే ఒక 4-5 డేస్ అయ్యింది, ఆల్రెడీ నేను చాలాసార్లు చేసుకున్నాను, వాడాను కూడా గార్డెన్లో, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అయితే మనం ఎండబెట్టుకున్న వాటిని ఏం చేయాలనేది చూపిస్తాను. అయితే చూసారు కదండి చక్కగా ఎండిపోయి ఇలాగంటే ముక్కలు అవుతున్నాయి, చూసారు కదా ఇలా అంటే ముక్కలు అవుతున్నాయి. సో ఇప్పుడు చూసారు కదండి ఇవన్నీ ఇలాగా ఇరుపగానే ఇరుగుతాయి అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం 3-4 డేస్ బాగా ఎండిన తర్వాత మిక్సీలోని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ గ్రైండ్ చేసింది ఎలా అంటే ఒక ఫైన్ పౌడర్ కింద మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో అయితే ఇప్పుడైతే నేను మిక్సీ చేయట్లేదండి, ఇవన్నీ పక్కన పెడతాను. ఆల్రెడీ నేను చేసుకున్న పౌడర్ ఉంది కదా అది మీకు చూపిస్తాను. అయితే ఇదిగోండి ఈ జార్లో నేను వేసాను అనమాట పౌడర్ అనేది. ఇది మంచి స్మెల్ వస్తుందండి నిజంగానే, చాలా బాగుంటుంది స్మెల్ అయితే.
సో అయితే ఫ్రెండ్స్ మనం ఇలాగ జార్లో అనేది వేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి 1 మంత్ వరకు స్టోర్ అయి ఉంటుంది. సీజన్లోని ఎప్పుడైనా ఇలాంటివి దొరికితే మటుకు ఖచ్చితంగా తొక్కలు అనేది పాడేయకుండా మీరు కంప్లీట్గా ఇవనేది ఇలా డ్రై చేసుకొని పౌడర్ రూపంలో చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు. అలాగే మనకి మొక్క మొదట్లోని వేసుకోవచ్చు అన్నమాట. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అయితే నేను చిన్న జార్ కాబట్టి చిన్న స్పూన్ తెచ్చాను. మీరు పెద్ద స్పూన్తోని ఒక స్పూన్ అనేది వేసుకోండి. ఓకేనా? సో అయితే ఫ్రెండ్స్ మనకి సీజన్లోని కమలా పళ్ళు దొరికితే మటుకు ఖచ్చితంగా మీరు ఇలా చేసుకొని చక్కగా యూస్ చేసుకుంటే మన మొక్కలకి మంచి పోషకాలను ఇచ్చేవాళ్ళం అవుతామండి. అలాగే మనకి పురుగులు రాకుండా కూడా అరికట్టే వాళ్ళం అవుతాం అన్నమాట. ఎందుకంటే మనం అందరూ గార్డెన్ లవర్స్ కాబట్టి, నెక్స్ట్ ఏంటంటే మనం కెమికల్స్ యూస్ చేయం కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఏం దొరికినా సరే మనం ఇలాంటి వాటితోని మంచి కెమికల్ లేని ఫర్టిలైజరు, కెమికల్ లేని పెస్టిసైడ్ అనేది తయారు చేసుకుంటే మన మొక్కలకి ఎంతో ఆరోగ్యం అండి. అలాగే ఆ పంటనే మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు కూడా ఆరోగ్యం అని చెప్తాను. సో ఈరోజు అప్డేట్ అయితే ఇదండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుందామండి. మరి ఉంటాను. సమస్యలోక సుఖినో భవంతు.